హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మీకు నయాగర్ ఆఫ్ ఇండియా తెలుసా అండి? అది ఎక్కడుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి ప్రశ్నల వర్షం, అదేంటో చెప్పొచ్చు కదా, చూసొచ్చుంటారు కదా అని అంటున్నారు కదా. అబ్బబ్బెబ్బే, నేను వెళ్ళలేదండి. మా కడప బావగారు ఉంటారండి, యాదాటి శివప్రసాద్ గారు. తన కుటుంబ సమేతంగా ఆ యొక్క జలపాతానికి వెళ్ళారు. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అండి. మరి ఆలస్యం చేయకుండా చూద్దాం, పదండి. ఇదిగోండి, వీళ్ళే హొగెనక్కల్ జలపాతానికి వెళ్ళారు. కడపలో ఉన్నటువంటి ముఖపుస్తక బావగారైనటువంటి యాదాటి శివప్రసాద్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పెద్దబ్బాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ షెడ్డకుడు, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. చాలా సరదాగా గడిపారండి. తనే ఈ వీడియో తీసి నాకు పంపారు. అప్పుడప్పుడు అలా పంపిస్తుంటారు. థ్యాంక్ యూ శివప్రసాద్ బావగారు. మీకు వీళ్ళు బెంగళూరు నుంచి ఈ హొగెనక్కల్ జలపాతానికి కారులో బయలుదేరారండి. ఈ హొగెనక్కల్ జలపాతము, అదేనండి హొగెనక్కల్ వాటర్ ఫాల్స్, ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఉన్నాయండి. ఇది బెంగళూరు నుంచి ఈ హొగెనక్కల్ జలపాతము 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో అని చెప్పాను కదండి. అక్కడి ధర్మపురి నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఈ హొగెనక్కల్ జలపాతం ఉంది. దీన్నే నయాగరా ఆఫ్ ఇండియా అని, అంటే భారతీయ నయాగరా జలపాతం అని అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ హొగెనక్కల్ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది ఎంతో సహజత్వంతో కూడుకొని ఉండి పర్యాటకులకు అమితానందాన్ని, అనంతమైన అనుభూతిని కలిగిస్తోంది. దసరా సెలవులు కదండి, చాలామంది తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళుతూ ఉంటారు కుటుంబ సమేతంగా. అలాగే కడపలో ఉన్నటువంటి శివప్రసాద్ యాదాటి బావగారు కూడా అలాగే వెళ్ళారండి. వాళ్ళ పెద్దబ్బాయి, కోడలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు. చక్కటి రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి కదండి. అదిగో, నిజంగా ఈ జలపాతం, ఆ ప్రాంతము అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, అందరూ చూడ్డానికి వెళుతున్నారు. అదిగోనండి, వీరే శివప్రసాద్ యాదాటి గారు, మా మంచి బావగారు. నాకు ముఖపుస్తకంలో ఉన్నటువంటి 700+ బావల్లో తను ముందు వరుసలో ఉంటారండి. చాలా మంచి మనిషి, మంచి మనసు కూడా. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. బామ్మర్ది బామ్మర్ది అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారండి. వాళ్ళే ఈ హొగెనక్కల్ జలపాతం చూడ్డానికి వెళ్ళారు. ఇక్కడ ఎన్నో ఇవున్నాయండి, ఆహార పదార్థాలు అమ్మే అంగళ్ళు. గమనిస్తున్నారు కదా, రకరకాల అంగళ్ళు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, వాళ్ళు సరదాగా ఐస్ క్రీమ్స్ తింటూ వెళ్తున్నారు. అదిగో వాళ్ళ పెద్దబ్బాయి, కోడలు అండి.
వీళ్ళే బెంగళూరులో ఉంటారు. వెనక ఫోటో ఇది పట్టుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళ చిన్న అబ్బాయి అన్నమాట. కెమెరా పట్టుకొని వెళ్తున్నది శివప్రసాద్ గారి వాళ్ళ చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి. తనకిద్దరూ అబ్బాయిలే. చూడండి పర్యాటకులతో ఆ ప్రాంతము ఎంత సందడి సందడిగా ఉందో. చాలా వరకు అక్కడ తమిళే మాట్లాడుతుంటారు కదా, అది తమిళనాడు ఏరియాలో. అంటే నాకు తెలిసి ఇటు తమిళనాడుకు ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతము అని చెప్పొచ్చు. చూడండి చిన్నపిల్లలు కూడా ఎంత ఓపికతో వస్తున్నారో. అదిగో ఈ కెమెరా పట్టుకొని వెళ్తున్నాడే వాళ్ళ అబ్బాయి. ఇది మెయిన్ ఫాల్స్ అన్నమాట, అంటే ఆ జలపాతానికి వెళ్ళడానికి అన్నమాట. అదిగో చూడండి ఈ ఏరియాలో జిలేబీ, తర్వాత ఫిష్ ఐటమ్స్ చాలా స్పెషల్ అండి. అదిగో రకరకాల ఫిష్లు. ఈ హొగెనక్కల్ జలపాతం దగ్గర మనకు రకరకాల ఆహార పదార్థాలు అమ్మే అంగళ్ళు ఉంటాయండి. మరీ ముఖ్యంగా అక్కడే అప్పుడే పట్టిన చేపలతో నోరూరించి ఆహార పదార్థాలు తయారు చేస్తారండి. అవి ఎంతో వేడివేడిగా ఉంటాయి, ఆవురావురమంటూ తినవచ్చు. నాన్ వెజ్ ప్రియులైతే పండగ చేసుకోవచ్చు అంటారు కదా, అలాంటి పరిస్థితి ఉంటుంది. సీ ఫుడ్ లవర్స్కి అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చండి. అదిగో మనం ఏమైనా కొనాలనుకున్నా కూడా అక్కడ మనకు లభిస్తాయి. డబ్బండి అంతే, మొత్తం డబ్బులోనే ఉంది మహాత్మ్యం అంతా. ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్టు డబ్బుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏవైనా కొనొచ్చు, ఎంతైనా సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి ఎలా పార్క్ చేశారో పార్కింగ్. అదిగో వీరేనండి మా పర్పుల్ కలర్ బావగారు, ఆ షర్టు వాళ్ళ మిస్సెస్ అండి, మా సోదరి. హాయ్ అక్క, హాయ్ బావగారు, నమస్తే. చాలా అన్యోన్యంగా ఉంటారండి అదిగో వాళ్ళిద్దరూ. అంతే కదండి జీవితంలో, ఎంతైనా సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ జీవితాన్ని కూడా ఆస్వాదించడం తెలుసుకోగలగాలి. చూడండి వాళ్ళు ఎంత ఓపికతో అంతంత దూరం. నాకు తెలిసి వాళ్ళ ఏమంటారు షెడ్డకుడు వాళ్ళు ఉండేది నెల్లూరు అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు నెల్లూరు వెళ్తూ ఉంటారు. వాళ్ళు నెల్లూరులో ఉంటారు అనుకుంటాను బహుశా, నాకు తెలిసి వాళ్ళ షెడ్డకుడు వాళ్ళ భార్య గారు. తనే చూడండి వైట్ అండ్ వైట్ డ్రెస్. అదో వాళ్ళ కార్లు అన్నీ సర్దుకుంటున్నారు బయలుదేరడానికి. అంటే ఆ ప్రాంతము మీరు చూసుండరు కదా అని చెప్పేసి నేను చాలా డీటెయిల్డ్గా వీడియో మీకు చూపిస్తున్నానండి, ఎందుకంటే చాలా తక్కువ మందికే ఆ ప్రాంతం అనేది అవగాహనలో ఉంటుంది, చూసి ఉంటారన్నమాట. అందరూ చూసి ఉండరు. అసలు నేను హొగెనక్కల్ వాటర్ ఫాల్స్ అంటే అది ఎక్కడుంది అని నాకే తెలియదు. ఆ తర్వాత తను చెప్పాక నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఇది తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ప్రాంతంలో ఉంది అని. పర్యాటకులు నాకు తెలిసి వేసవి కాలంలోనే ఎక్కువగా వస్తుంటారండి ఇక్కడ. ఎందుకు అంటే వేసవి కాలంలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఫాల్స్ని చాలా దగ్గరగా చూడొచ్చు అన్నమాట. మామూలుగా అయితే కష్టం అండి, మిగతా సమయాల్లో అనుమతి కూడా ఇవ్వకపోవచ్చు. చూడండి ఒక మంచి పర్యాటక ప్రదేశం. జనాలు చూడండి ఎలా వస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కాలం అలా మంచులా కరిగిపోతుంది కదండి ఇలాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. అన్నీ చీకు చింత అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించడమే మనిషి జీవితానికి ఖచ్చితంగా కావాలండి. రిక్రియేషన్ కావాలి, రిఫ్రెష్మెంట్ కావాలి. అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, విహార ప్రదేశాలకు వెళ్తూ ఉంటారన్నమాట. మేము కూడా చాలాసార్లు వెళ్తుంటాం, మీ అందరికీ తెలిసిందే అవునా. చూడండి ఎంత బాగా ఉందో ఆ ప్రాంతము.
అదిగో చూడండి నీళ్ళు ఎంత బాగా ఉన్నాయో కదా నీళ్ళు. ఈ నీళ్ళల్లో చాలామంది పర్యాటకులు కానీ ఇంకా అక్కడి వాళ్ళు కానీ ఈత కొడుతూ స్నానం చేస్తుంటారండి, చేపలు పడుతుంటారు. అసలు ఇంకా సందడే కదండి. నిజంగా నీళ్ళని చూస్తే ప్రతి మనిషి ఏమంటారు, ఆనందంతో కేరింతలు కొడతారు, వయసును కూడా మర్చిపోతారు పెద్దవాళ్ళు కూడా. నేనైతే ఎక్కడన్నా నీళ్ళని చూస్తే వెళ్ళి అందులో దూకాలి, స్నానం చేయాలి అంటే చాలా ఇదిగా ఉంటుంది కదండి. నీళ్లు మనం ఎప్పుడూ చూడడం కదా ఎక్కువ, అలాంటిది అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా ఆనందం ఉంటుంది. చూడండి ఎన్ని నీళ్లున్నాయో. అదిగో చూస్తున్నారు కదండి నీళ్ళు, ఎంతోమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ప్రధానంగా ఆ నీళ్ళల్లో వెళ్ళాలి, ఆ హొగెనక్కల్ జలపాతం దగ్గరికి చూడ్డానికి వెళ్ళాలంటే ఒక్కోసారి అనుమతి ఉండదండి అంతవరకు వెళ్ళడానికి. అయితే అక్కడ నీళ్ళల్లో ఆ అందాలు చూడ్డానికి, జలపాతం అందాలు చూడ్డానికి గుండ్రటి బోటులు, అవేనండి తెప్పలు అంటారు కదా, వాటిని ఉపయోగిస్తుంటారు. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో తెప్పలు ఉంటాయండి, ఆ తెప్పలలోనే పర్యాటకులు ప్రయాణం చేయాలి. ఆ అందాలను దగ్గరగా తిలకించడానికి వెళ్తుంటారు. నేను ఇందాక చెప్పాను నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వేసవి కాలంలోనే దగ్గరగా ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తాయండి. అదిగో ఇప్పుడు కూడా పెద్దగా అనుమతించరు అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము, చాలా వరదలు, నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది కదా. చాలామంది రెడీగా ఉంటారన్నమాట ఆ తెప్పల్లో ఆ నీటిలో వెళ్ళడానికి. చూడండి ఎక్కడెక్కడి ప్రాంతం నుంచో వచ్చారు, అక్కడ వినాయకుడు అనుకుంటా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని చెప్పేసి. అదే చూస్తున్నారు కదండి అక్కడ రకరకాల చేపలతో తినడానికి నోరూరుతుండేలా ఉంటాయండి. సీ ఫుడ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫొటోస్ దిగడానికి, వీడియోలు దిగడానికి అబ్బో మామూలుగా పోటీ పడుతుంటారు. అదిగో చూడండి వీళ్ళందరూ ఇక్కడ ఎంత సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే కదండి మనము బయట కాస్త హ్యాపీగా గడపడానికి, లేకపోతే రోజు మన తాలూకు యాంత్రిక జీవితంలో ఏదో ఒక పని 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 పని, చదివే వాళ్ళకు చదువు, ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళకు వ్యాపారం, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. వాటన్నిటి నుంచి కాస్త ఉపశమనం పొందడానికే కదా మనం ఇలా బయటికి వస్తుంటాము. విహారయాత్రలు, పర్యాటక ప్రదేశాలు చాలా బాగుంటాయండి. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ చాలా ఎక్కువ విహారయాత్రలు, విహార ఆ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. ఆ చెట్టు చూడండి, ఆ నీళ్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ తెప్పల్లో, ఆ నీళ్ళల్లో, ఆ తెప్పల్లో ప్రయాణించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కింద ఉంటుంది. అయ్య బాబోయ్ అక్కడ కోతులు కూడా ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాగులు తగిలించుకున్న, మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకున్నా కూడా దన్న ఎత్తేసుకొని పోతాయి అన్నమాట. అదిగో చూస్తున్నారు కదా వాళ్ళు ఆ తెప్పల్లో వెళ్ళడానికో దేనికో ప్రయత్నం చేస్తున్నారు. ఏం బావా ఏంటి సంగతి, కళ్ళజోడు సోగ్గాడిలా ఉన్నావు, భలే ఉన్నావు. పర్పుల్ కలర్ అండి ఆ షర్టు, ఆ కలర్ నాకు చాలా ఇష్టము. మా బావగారికి కూడా చెప్పాను గతంలో, చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో రెండు మూడు కలర్ఫుల్ షర్ట్లు కొన్నారు వారు, అదో అందులో ఇదొకటి. అదిగో ఈజ్ వెయిటింగ్ అన్నమాట. అదో అక్కడ ఎవరో తినుబండారాలు ఉన్నాయి, అది చూడండి చేపలు వాళ్ళ అబ్బాయికి చెప్తున్నారు మా బావగారు, అది వీడియో తీయి అది కూడా అని చెప్పేసి ఇట్లా చేయి చూపించారు కదా. అది అదిగో చూడండి ఇసుక మైదానం, ఆ నీళ్ళు, ఆ చెట్లు, ఇది సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. చూడండి ఎంతమంది ఆ తెప్పల కోసం వెయిట్ చేస్తున్నారండి కిందికి. మరి ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటారో నాకైతే తెలియదు, నేను అడగలేదు. చెరుకు రసం కూడా అక్కడ లభిస్తోంది. అదిగో వీళ్ళందరూ తెప్పల్లో వెళ్ళడానికి ముందుకు వెళ్తున్నారండి. సిమెంట్ చెప్టాలు కూడా ఉన్నాయి సేద తీరడానికి. అంటే ఇది ఒక ఉద్యానవనంలా కూడా అనిపిస్తోందండి. నిజమే కదా అంతంత మంది వస్తుంటారు, వాళ్ళకి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఖచ్చితంగా చెట్లు, కాస్త ప్లేస్ అనేది ఉండాలి కదా. అదిగో
నీళ్లు చూడండి. ఇంకా నీళ్ళని చూస్తే నేను చెప్పాను కదా, మరీ ముఖ్యంగా పిల్లలకు ఆనందమే ఆనందం. అదిగో ఫ్లోటింగ్ కూడా బాగానే ఉందండి. అదిగో తెప్పలు వస్తున్నాయి చూడండి, ఎన్ని తెప్పలు. అదిగో అక్కడ ఆ బోట్లు అంటారు కదా, అవి సిద్ధంగా ఉంటాయి. అందరూ అందులోనే వెళ్ళాలండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు తెలిసి. అక్కడ చాలామందికి ఆ తెప్పలు నడిపే వాళ్ళకి జీవనోపాధిగా ఉంటుందండి ఈ యొక్క హొగెనక్కల్ జలపాతము. అదిగో వీళ్ళందరూ, అదిగో శివప్రసాద్ బాబు గారు వాళ్ళ చిన్న అబ్బాయి కెమెరా తగిలించుకొని ఉన్నాడు, తనే ఈ వీడియో తీశాడటండి. థ్యాంక్ యూ అల్లుడు. అదిగో చూడండి, చాలామంది నీళ్ళల్లో ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు. ఎన్నెన్నో అనుభూతుల్ని వాళ్ళు మూటగట్టుకొని వెళ్తారన్నమాట. పలానా రోజు మేము హొగెనక్కల్ జలపాతం వెళ్ళాం, అబ్బబ్బబ్బ భలే వండింది అన్నట్టుగా ఆ ఫీల్ అనేది గొప్పగా ఉంటుంది కదా. చూడండి కొండలు గుట్టలు, ఇక్కడ ఒక తెప్ప తగిలి అంటే ఆ చెట్టుకు తగిలించి ఉన్నారు, గమనించారా? ఏదేమైనా ఒక మంచి వీడియో పంపించారు బావగారు, శివప్రసాద్ బావగారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. తెప్ప కోసం వెయిట్ చేస్తున్నారు, తెప్ప రాగానే అందులో ఎక్కి బయలుదేరుతారు. అయితే వీళ్లకు సమయం లేక జలపాతం దగ్గరికి వెళ్ళలేదటండి, నాతో చెప్పారు తను. ఇంకొకటి ఏంటంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి దగ్గరగా పంపించడం లేదు అని కూడా నాకు తెలిసింది. అదిగో చూడండి, ఇదే తెప్ప అండి, గమనిస్తున్నారు కదా, అతను మోసుకొస్తున్నాడు. ఇప్పుడు దాన్ని నీళ్ళల్లో వేస్తారు, అందులో ఎక్కేస్తే ఒక తెడ్డు ఉంటుందండి, అంతే. ఒకే ఒక తెడ్డుతో అతను నడిపిస్తూ ఉంటారు. అద్దో ఇప్పుడు ఇంకా ఎక్కేయడము వెళ్ళిపోవడమే అనమాట దాంట్లోనే. ఎంత బాగుంది చూడండి ఆ నీళ్ళల్లో ఆ తెప్ప అలా వెళ్తుంటే. ఆహా, ఎప్పుడెప్పుడు ఆ తెప్పలో కూర్చొని అలా వెళ్ళాలి అనిపిస్తుంది నాకు కూడా. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి ఎలా అనిపించింది. అయితే ఇది వర్షాకాలం కాబట్టి జలపాతం దగ్గరకి ఆ తెప్పల్లో వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదట, అందుకనే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి చూశారు. ఏదేమైనా ఆ పర్యాటక ప్రాంతం, ఆ విహార స్థలం అనేది చాలా బాగా ఉంది కదండి. వేసవి కాలంలో అయితే చక్కగా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంచక్కా చూడొచ్చు అన్నమాట. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సమ్మర్ సీజన్లో మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అదే నయాగర్ ఆఫ్ ఇండియా అన్నమాట. సరేనా, ఎలా అనిపించింది, మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.